ఏ కాపురం చేసేవాళ్ళు ఏదో సామెత ఉంది. ఎవరు భర్త కొట్టినందు కాదంట, ఎవరు తొంగి చూసినందుకు అన్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఏమంటే రాజధాని ప్రాంతంలో నువ్వు ఎన్ని వేల ఎకరాలు ప్రొక్యూర్ చేస్తాక ట్రై చేసావు, రైతులు అక్కడ ఏమన్నారు, రైతులు ఎందుకు ఎదురు తిరిగారు, రైతులు ఇష్టంగా లేనప్పుడు నువ్వు ఎందుకు బలంతగా చేసావు, సరే ఓకే రైతులు ఇస్తా ఉన్నారు, నువ్వు డబ్బులు తీసుకొస్తాకి వరల్డ్ బ్యాంక్ అప్పుకెళ్ళావు, అప్పుకెళ్ళినప్పుడు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళు ఏమి వాళ్ళ దృష్టిలోకి వచ్చినాయి, రైతాంగం చెప్పారయ్యా మా భూములు లాక్కున్నారు, మాకు డబ్బులు ఇవ్వలేదు, మాకు ఆ ప్యాకేజ్ R&R ప్యాకేజ్ కూడా సిస్టమేటిక్గా ఇవ్వలేదని చెప్పారు. చెప్పినప్పుడు నువ్వేం చేసావు, నువ్వు వారిని రెక్టిఫై చేసుకోవాలా? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వస్తే ఒక ప్రొఫార్మా తయారు చేస్తే అన్నీ నువ్వు వ్యతిరేకంగా ఉండటం వల్ల వాళ్ళను సరి చేసుకోమనిస్తే సరి చేసుకోకపోవటం వల్ల నువ్వు ఈరోజు డబ్బులు లేకుండా వరల్డ్ బ్యాంకు భారత ప్రపంచంలోనే ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పిదాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మోస్తా ఉన్నారు, నీ వల్ల మేము అనుభవిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో రాజధాని వల్ల నువ్వు డబ్బులు రాకుండా చేయడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాజధానికి డబ్బులు లేవు అని చెప్పడానికి కానీ, రాజధాని వెనుకబాటుతనానికి కానీ, రాజధానిని అసలు అతను తీసుకునే సిస్టమే అంత తప్పు. అంత దీనికి అందరికీ బాధ్యుడు అతను. ఎక్కడ జరుగుతా ఉన్న అసెంబ్లీలో కూడా ఈరోజు చూసాం, అయ్యా నువ్వు తప్పులు చేసావయ్యా, తప్పులు సరి చేసుకో, తప్పులు ఇట్లా ఉన్నాయి అని చెబితే కాదు 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 మీరు చూపిస్తా. అతను ప్రతిదీ ఈ దరిదాపు నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెబుతున్నాడు. 40 సంవత్సరాలు అతని జీవితం తప్పుల తడగతోనే ప్రజలను మోసం చేయాలి. ప్రతి వాళ్ళని పార్టీ పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారం ఎలగబెట్టిన తీరు కానీ, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితి కానీ, అసెంబ్లీలో మాత్రం ఆ యొక్క బిహేవియర్ కానీ, ప్రతిదీ అతని యొక్క ఆలోచన సరళి ప్రజా వ్యతిరేక సరళిగా ఉంది. కాబట్టే ఈరోజు రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు వాళ్ళు వెనకల్టా కారణం అతని చేతగానితనానికి నిలువుటద్దం. ఈరోజు వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచనలు బ్రహ్మాండంగా చేస్తానని తెలియని వాళ్ళంతా కూడా నమ్మి ఇక్కడ చాలా పెట్టుబడులకు పెట్టి బాగా మునిగిపోయినటువంటి కుటుంబాలు ఈరోజు రోడ్డును పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. వాస్తవంగా ఆయన అన్ని విధాల ఈ ప్రాంతాన్నే కాదు, ఈ ప్రాంత ప్రజలే కాదు, అన్ని ఎక్కడైతే ఉన్నారో అదర స్టేట్స్ నుంచి కూడా కొంతమంది ఈయన మాటలు నమ్మాడు ఇండస్ట్రీ పెట్టుకుందామని చెప్పి ఇండస్ట్రీ పరంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా నష్టపోయిన పరిస్థితి. ఆ నష్టాలు పోయి వాళ్ళంతా ఇండస్ట్రీగా నాకు కూడా చాలామంది తెలిసినటువంటి వాళ్ళు నన్ను కూడా అడిగారు ఆనాడు ఈ ఎంఈఓల కార్యక్రమంలో భాగంగా, ఏంటి బ్రహ్మనాయుడు గారు నీకు ఇండస్ట్రీ సంగతి బాగా తెలుసు కదని, వాస్తవంగా మీరు నష్టపోతారని చెప్పాను. 100% నష్టపోయారు. ఈరోజు ఆయన చెప్పిన మాటలు ఒక్కటి కూడా వాస్తవం లేదు. ఈ ప్రాంతంలో అందరూ మోసపోయారు, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు మోసపోయారు, ఆయన నమ్మిన ప్రతి ఒక్కరూ మోసపోయిన పరిస్థితి మేము చూసాం. అందులో భాగంగా నేను కూడా ఇండస్ట్రీ పరంగా ఆయన తరపు నుంచి ఇక్కడ కొంత నన్ను ఇబ్బంది పెట్టి నన్ను కూడా నష్టపెట్టాడు. టెక్సాస్ పార్క్ అదర్ కంట్రీస్ వాళ్ళు నాతో షేర్ చేసుకొని ఇండస్ట్రీలో మరి టెక్సాస్ పార్క్ని ఏర్పాటు చేస్తే దాంట్లో నన్ను ముంచి నా గౌతమ్ బుద్ధ టెక్సాస్ పార్క్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ని పూర్తి స్థాయిలో డిజాల్వ్ చేసి రద్దు చేశారు. ఇలాంటి మనిషి నిజంగా ఇలాంటి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన టైం పీరియడ్ అంతా కూడా ఎందరో నాలాంటి వాళ్ళు మోసపోయారు, ఎందరో నాలాంటి వాళ్ళు, నేను మోసపోలేదు కానీ నన్ను కావాలని, నేను అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేగా ఉన్నా, అప్పుడు ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఉన్నా, నన్ను అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేశారు. ఈ ప్రాంతం వాళ్ళందరూ నన్ను చూసి కొంతమంది అమ్మో ఇలా చేస్తాడా చంద్రబాబు నాయుడు అనుకున్న పరిస్థితి కూడా చూశాను. అయితే కేవలం ఈరోజు కూడా ఆయన చెప్పినటువంటి వాటిల్లో నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అసలు ఇండస్ట్రీ పరంగా వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఇంక ఇండస్ట్రీలో చేసే పరిస్థితి లేని పరిస్థితులు వాళ్ళు మునిగిపోయారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు అలా ఉంటాయని మీ ద్వారా వారు ఎక్కడన్నా మారుతారేమో అనుకుంటున్నా, మారే పరిస్థితి కనిపించలేదు. థ్యాంక్ యూ. ముఖ్యంగా వరల్డ్ బ్యాంకు అలాగే ఈ మిగతా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ ఏవైతే రుణాలు ఈ రాష్ట్రానికి ఇవ్వాలనుకున్నారో దానిపైన వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గటం అనే ఏదైతే ఆలోచన రావటం జరిగిందో దీనికి గత ప్రభుత్వం కారణమనేది స్పష్టం. గత ప్రభుత్వం
అనేక రకాల ప్రచార పటాటోపం చేసి ఏదో ఉన్నది లేనిది సృష్టించే ప్రయత్నం చేసింది. దాని కారణంగానే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ సన్నగిల్లి ఈ రాష్ట్రంలో పెట్టుబడి లోన్స్ ఇవ్వకుండా వెనక్కి తగ్గారనేది వాస్తవం. ఇది గతంలో కూడా చెప్పడం జరిగింది. ఏవైతే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ కింద ఈఏపీకి అప్లై చేస్తున్నారో చాలా విషయాలు ఈఏపీకి ఎలిజిబుల్ కాని విషయాలు, అవి వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు, తిరిగి కట్టడానికి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాజధాని అనే ప్రాజెక్ట్ మోస్ట్ అన్వేబుల్ ప్రాజెక్ట్, దీని నుంచి ఏ విధంగా రిటర్న్స్ రావు. దీనికి అమరావతి బాండ్స్ పేరు మీదట అనేక మంది ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే అనేక ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్స్ కూడా వీటిని అడగడం జరిగింది. అప్పుడే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు మనం అనుకునేది జరిగింది. ఈ విధంగా సింగపూర్ కన్స్టోరియంతో అనేక రకాల ఒప్పందాలు చేసుకున్నాం. అలాగే అనేక రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం కూడా ఈఏపీ ప్రాజెక్ట్స్ కోసం మనం వెళ్ళటం జరిగింది. దాని కారణంగా నష్టం జరుగుతుందో, ఇవాళ వరల్డ్ బ్యాంక్ సంబంధించి ఎవరైతే రైతాంగం స్వచ్ఛందంగా ఫిర్యాదు చేశారో మా భూముల్ని వాళ్ళు తీసుకొని మాకు సరైన కాంపెన్సేషన్ ఇవ్వలేదని చెప్పేది ఇది వాస్తవం. దీంట్లో లోపభూయిష్టంగా జరిగింది. వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క మంది మార్బలం కోసం అనేక మంది మంత్రులు రాజధాని యొక్క భూములు కొన్న విషయం మనందరికీ తెలుసు. కొని వాళ్ళు లాభం చేకూరింది. అనేక మంది ఎస్ఐన్ ల్యాండ్స్ ఉన్న దళితులు ముఖ్యంగా ఆ వర్గాలన్నీ కూడా నష్టపోయి వాళ్ళలో తీవ్ర ఆక్రోషం ఉంది. ఆ ఆక్రోషమే మన మంగళగిరి ఎన్నికల్లో కూడా స్పష్టంగా తెలిసింది. అనేక మందికి మేము లాభం చేసుకున్నాం కనుక వీళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారనుకున్నారు. వాళ్ళెవరు ఓట్లు వేయక తిట్లు శాపనార్థాలు ఇచ్చారు. దానికి పరాకాష్ట ఇవాళ వరల్డ్ బ్యాంక్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడి పెట్టమని చెప్పడం ఏదైతుందో మన రాష్ట్రానికి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలికి అది పరాకాష్ట.